గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎస్టీఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు ప్రతి నెల మొదటి రోజున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కనీసం మొదటి వారంలో కూడా కార్మికులకు వేతనాలు అందడం లేదన్నారు. కరోనా మహమ్మారి కారణంగా బయట ఎక్కడ అప్పు దొరకక వేతనాలు సకాలంలో కార్మికులకు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మికుల వేతనాల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి నెలలో మొదటి వారంలో వేతనాలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వేతనాలు నేరుగా కార్మికుల బ్యాంకు అకౌంట్లో చెల్లించాలని సిఐటియు తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనల్ దాస్ గణేష్, సిఐటియు నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. వేతనాలు గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తేదీనే ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక 2-3 నెలల నుంచి మొత్తం వేతనాలన్నీ పెండింగ్లో ఉంటున్నాయి. కనీసం మొదటి వారంలో రావాల్సిన వేతనాలు ఆఖరికి చివరి వారంలో కూడా రాలేని పరిస్థితి. గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాల గురించి కార్మికులు డిపో వారికి, ఎంపీడీఓలకు, ఎంపీఓలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పంచాయతీ కార్యదర్శులు చెప్తున్న మాట, మేము ఎస్టీఓలో వేసాం చెక్కులు, కానీ ఎస్టీఓల నుంచి చెక్కులు రావట్లేదు, ఇంకా వేతనాలు రావట్లేదని చెప్తున్నారు. దానికోసం ఈరోజు ఎస్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇలా వేతనాలు, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్టీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి రాష్ట్రంలో పనిచేసిన గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా 1వ తారీఖునే మరి జీతాలు చెల్లిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే గత 2 మాసాలుగా ఇక్కడ గ్రామ పంచాయతీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి వేతనాలు అందని పరిస్థితి. మరి మొదటి వారంలో అయినా వేతనాలు ఇస్తారని చూస్తే మరి చివరికి కూడా ఇప్పటి ఇవ్వలేని పరిస్థితి. మరి ప్రస్తుతం కరోనా సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక ఇబ్బందులను కోర్చి మరి పనిచేసిన పరిస్థితి. మరి ఈ సందర్భంలో కార్మికులకు అసలే చాలి చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మరి ఉన్న వేతనాలు కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వెంటనే ఇప్పటికైనా మరి ఈ సమస్యపై అధికారుల దృష్టికి ఎంపీఓ గారికి, మరి ఎంపీఓలకు తెలియజేసినా కూడా మేము మా దగ్గర ఏం లేదు, ఆల్రెడీ చెక్కులు మేము పంపించినామని చెప్తున్నారు, అది ఎస్టీ ఆఫీసులనే మరి జాప్యం జరుగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏ సమస్య ఉన్నా పరిష్కరించి వెంటనే వీరికి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో మేము సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.